अंदर की नमस्कार साधन तो संगीत शिखरा अवानी संगीत साधनांजलि की स्वागत पलको मी गीतांजलि श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने इप्पटिके मीकु अर्थमैंटुंदी मन आ रामुडिकि संबंधिंचिन ओक पाटनु नेर्चुकोबोतुन्नाम ఈ జగమంతా కూడా రామమయం ఆ రామనామాన్ని మించినటువంటి మధురమైన నామం ఇంకొకటి లేదు అందుకే రామదాసులు గారు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటూ అంతా రామమయం అంటూ అద్భుతంగా కీర్తించారు ఇక త్యాగరాజ స్వామి జగదానంద కారక అంటే ఈ జగత్తుకి ప్రజలకి అందరికీ కూడా ప్రతి జీవికి కూడా ఆనందాన్ని కలిగించేవాడు ఆ శ్రీరామచంద్రుడు అంటూ వేణోళ్ళా కొనియాడారు మనకి తెలుసు రామ అన్న పదం చాలా పవిత్రమైనది శక్తివంతమైనది రామ ఈ రెండు అక్షరాలను మనం తీసుకుంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిలోని విష్ణుమూర్తికి సంబంధించిన అష్టాక్షరిలో రా అనే అక్షరం అలాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరిలో ఆ పరమశివునికి సంబంధించిన ఆ పంచాక్షరిలో మా అనే అక్షరం ఈ రెండు కలిపి రామ అనే శబ్దంగా ఏర్పడిందని చెప్తూ ఉంటారు ఓం నమో నారాయణాయలో ఆ రాని తీసేస్తే నమో నాయనాయ అవుతుంది అలాగే ఓం నమః శివాయలో మాని తీసేస్తే నశివాయ అవుతుంది కాబట్టి ఈ రెండు అక్షరాలు లేకపోతే ఆ మంత్రాలకి అర్థమే లేకుండా పోతుంది కాబట్టి రామచంద్రమూర్తి అన్న ఆ రామనామం అన్న చాలా గొప్పది చాలా ప్రశస్తమైనది కొడుకుగా సోదరుడిగా భర్తగా రాజుగా రక్షకుడిగా ఇలా ఏ కోణంలో ఏ పార్శ్వంలో ఎటువైపు నుండి చూసుకున్నా కూడా మానవులందరికీ కూడా ఆదర్శప్రాయుడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఈరోజు మనం ఆ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ఒక చక్కటి సంప్రదాయ గీతాన్ని మనం నేర్చుకోబోతున్నాం రామ రామ శ్రీ రామ రామయ్యని రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రానివారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా అంటూ సాగే పల్లవితో ఈ పాట చాలా అద్భుతమైన సాహిత్యంతో నిండి ఉంటుంది రాముల సేవకు అందరూ రావాలి ఆ రాముని సేవలో అందరూ తరించాలి అని చెప్పారు ఈ పాటలు ఎవరైతే ఈ సేవకు రాకుండా ఆ రామనామాన్ని జపించకుండా ఆ రామచంద్రుణ్ణి మనసులో ధ్యానించకుండా ఉంటారో వాళ్ళు దుష్ట కామరులై పామరులై అంటే వాళ్ళు చెడ్డవాళ్ళే తెలివితేటలు లేని వాళ్ళే జ్ఞానం లేని వాళ్ళే పోతారు అంటూ కవి ఇందులో చక్కగా అందరూ ఖచ్చితంగా రావాల్సిందే లేకపోతే మీకు ఏమీ కూడా లభించదు అంటూ హెచ్చరిస్తూ హెచ్చరించి బుజ్జగించి పిలుస్తూ ఈ పాటలో ఒక్కొక్క చరణం కూడా వింటూ ఉంటే మన మనసును తట్టి లేపే విధంగా ఉంటుంది ఇందులోని సాహిత్యం నిజమైన నగ్న సత్యాలను అంటే అసలు మన జీవితం అంటే ఏమిటి మన జీవితం యొక్క తత్వం ఏమిటి మనం వెళ్ళేటప్పుడు ఆ వేదనతో ప్రాణి బాధపడుతున్నప్పుడు మనతో చివరి వరకు వచ్చేది ఏమిటి ఇవన్నీ కూడా చాలా హృద్యంగా రమణీయంగా ఈ పాటలో వర్ణించడం జరిగింది ఇది సంప్రదాయ గీతం అని చెప్పుకున్నాం కదా అంటే దీన్ని ఎవరు రాశారో మనకైతే తెలియదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో తరాల నుంచి మన పెద్దలు ఈ పాటను పాడుతూ ఉంటే మనం విని దాన్ని మళ్ళీ పాడుతూ ఇప్పటిదాకా ఈ పాట అలా కొనసాగుతూ వచ్చింది కాబట్టి మీకెవరికైనా ఈ పాట రాసిన వారెవరో తెలిసినట్లయితే మాకు కామెంట్స్లో తెలియచేయండి ఇక పాటను అందంగా స్వరపరిచిన వారు పాలగుమ్మి విశ్వనాథం గారు అని చెప్తూ ఉంటారన్నమాట ఈ పాట శంకరాభరణం రాగం ఆధారంగా స్వరపరచబడింది ఈరోజు ఈ పాటని మనం డి అంటే రెండు శృతులు నేర్చుకోబోతున్నాం ఇది ఒక తత్వం లాగా ఉంటుంది ఈ పాట అంటే జీవిత సత్యాలను తెలియజేసేటటువంటి అందరికీ అర్థమయ్యే భాషలో రచించబడినటువంటి సాహిత్యంతో నిండిన ఈ అద్భుతమైన ఆ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన పాటని ఈరోజు ఆ రాముణ్ణి ధ్యానించుకుంటూ మనసారా సేవించుకుంటూ నేర్చుకుందాం ఈ పాటలో పల్లవి మూడు చరణాలు ఉంటాయి సాహిత్యం అయితే అత్యద్భుతంగా ఒక తత్వంలాగా ఉంటుంది పల్లవి ఏమిటంటే రామ రామ శ్రీ రామ రామయ్యని రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రానివారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్య ఎంత బాగుందో కదా అంటే చక్కగా ముందు గౌరవంగా రండి అందరూ రాముల సేవకు అని పిలిచారు రాకపోతే ఇక మనకు తెలుసు కదా సరస సామధాన భేద దండ అన్నారు చివరికి ఏమిటి దండం మీరు రాకపోతే కనుక
దుష్ట కామరులై పామరులై పోతారు అంటూ హెచ్చరిస్తూ భయపెడుతూ పిలుస్తున్నారంటే మనకు తెలుసు కదా, మన పెద్దలు మన భవిష్యత్తు కోసం నయానో భయానో ఒక దెబ్బ వేసైనా మనల్ని సక్రమ మార్గంలో నడిపించాలి అనుకుంటారు. అలాగే ఈ పాట రచయిత కూడా, మీరు గనక రాముల సేవకు రాకపోతే, ఆ రామనామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకపోతే, ఆ రామనామంలోని ఆ భక్తి రసామృతాన్ని ఆస్వాదించలేకపోతే దుష్ట కామరులై పామరులై పోతారు, నాకే సంబంధం లేదు అంటూ అసలు ఎందుకు రామనామం గొప్పదో ఈ చరణాలన్నింటిలో కూడా అత్యద్భుతంగా వర్ణించారు. ముందుగా ఈ పల్లవి నేర్చుకుందాం. రామ రామ శ్రీ, రామ రామ శ్రీ, రామ రామయని, రామ రామయని, రాముల సేవకు, రాముల సేవకు, రారే మయ్యా, రారే మయ్యా, రామ రామ శ్రీ, రామ రామయని, రామ రామ శ్రీ, రామ రామయని, రాముల సేవకు రారే మయ్యా, రాముల సేవకు రారే మయ్యా, రాముల సేవకు, రాముల సేవకు, రాణి వారలు, రాణి వారలు, దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, రాముల సేవకు రాణి వారలు, రాముల సేవకు రాణి వారలు, దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, రామ రామ శ్రీ, రామ రామయని, రాముల సేవకు రారే మయ్యా, రామ రామ శ్రీ, రామ రామయని, రాముల సేవకు రారే మయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట, రాముల సేవకు రాణి వారలు దుష్ట, కామరులై పామరులై పోయేరయ్యా, కామరులై పామరులై పోయేరయ్యా. ఇది సింపుల్ పల్లవి, దీన్ని రెండు సార్లు పాడాలి. ఈ లైన్స్ అన్ని కలిపి 2 times రిపీట్ చేయాలి పల్లవిలో. ఒకసారి పాడుకుందాం. రామ రామ శ్రీ, రామ రామయని, రాముల సేవకు రారే మయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, రామ రామ శ్రీ, రామ రామయని, రాముల సేవకు రారే మయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. ఇప్పుడు మొదటి చరణం. చరణాలన్నీ కూడా ఇలాగే సింపుల్ ట్యూన్లో, అంటే యాజ్ ఇట్ ఈస్ పల్లవి ఎలా పాడామో అదే విధంగా ఉంటాయి. అంటే ఇది మనం చెప్పుకున్నాం కదా, ఇది ఒక సంప్రదాయ గీతం. అంటే ఎవరు రాశారో మనకు తెలీదు, కానీ తరతరాల నుంచి చాలామంది పాడుతూ వస్తున్నారు కాబట్టి రకరకాలుగా అందరూ పాడతారు కాబట్టి కొంచెం ట్యూన్ వేరియేషన్స్ ఉంటూ ఉంటాయన్నమాట. మనం ఇవాళ ఈ వేరియేషన్స్తో ఈ వర్షన్ని నేర్చుకుంటున్నాం. ధన మార్జించి తెచ్చియు, ధన మార్జించి తెచ్చియు, చుట్టాలకు పెట్టి, చుట్టాలకు పెట్టి, తుళ్ళేరయ్యా, తుళ్ళేరయ్యా, హద్దు మీరి ధన మార్జించి తెచ్చియు, హద్దు మీరి ధన మార్జించి తెచ్చియు, చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా, చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా, హద్దు మీరి ధన మార్జించి తెచ్చియు, హద్దు మీరి ధన మార్జించి తెచ్చియు, చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా, చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా, పట్టిదే దేహము, పట్టిదే దేహము, పట్టు వదలగా, పట్టు వదలగా, చుట్టాలెవరైనా ముట్టరయ్యా, చుట్టాలెవరైనా ముట్టరయ్యా, వట్టిదే దేహము పట్టు వదలగమీ, వట్టిదే దేహము పట్టు వదలగమీ, చుట్టాలెవరైనా
ముట్టరయ్యా చుట్టాలెవరైనా ముట్టరయ్యా ఇంత సింపుల్ సాహిత్యంలో ఎంత భావం దాగుందో చూడండి. హద్దు మీరి ధనమార్జించి అంటే మనం డబ్బు సంపాదించడానికి ఎన్నెన్నో పనులు చేస్తుంటాం. అది సక్రమంగా చేస్తున్నావా, ధర్మబద్ధంగా చేస్తున్నావా, న్యాయపరంగా చేస్తున్నావా అని ఆలోచించాం. డబ్బు వస్తే చాలు, ఇప్పుడు ఎలా ఉందంటే డబ్బు ఉన్నవాళ్ళదే రాజ్యం, డబ్బు ఉంటేనే గౌరవం అనే భ్రాంతిలో అందరూ కూడా బతుకుతూ ఉన్నారు. అలా హద్దు మీరి ధనమార్జించి తెచ్చి చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా. అంతే కదా, ఇంత డబ్బు సంపాదించినా ఎంత సంపాదించినా రోజు మనం తినేది ఎంత, కొంతే. కానీ ఎందుకదంతా? మన గొప్పల్ని చూపించుకోవడానికి, మన చుట్టాలకి, మన ఫ్రెండ్స్కి, వాళ్ళందరి మధ్య మన నగలు, మన చీరలు ఇవన్నీ చూపించుకొని మనం చాలా ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. నిజమే. కానీ ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమిటంటే, మనం కట్టుకునే బట్టల వల్ల కానీ, మనం ధరించే నగల వల్ల కానీ మన విలువ పెరుగుతుంది అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే ఈరోజు మనం ఒక చాలా విలువైన ఉంగరం పెట్టుకున్నాం అనుకోండి, అందరూ మన వంక చూసి అబ్బా నీ ఉంగరం ఎంత బాగుంది అని మెచ్చుకున్నారనుకోండి, రేపు అదే ఇంకోళ్ళు పెట్టుకుంటే మన మొహం ఎవ్వరూ చూడరు. కాబట్టి మన వ్యక్తిత్వం వల్ల, మనం ఎదుటి వారితో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నామో అనే మన మనస్తత్వం వల్ల, మన మంచితనం వల్ల మన విలువ పెరగాలే కానీ, ఇలా వీటన్నిటి వల్ల మన విలువ పెరుగుతుంది అనుకోవడం అజ్ఞానం. అలా అనిపించినా అది ఆ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, తర్వాత రోజు ఎవరు మిమ్మల్ని గౌరవించరు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ కవి కూడా చాలా అద్భుతంగా అదే చెప్పారు. హద్దు మీరి ధనమార్జించి చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా. చుట్టాలందరికీ పెట్టి వాళ్ళు పొగుడుతూ ఉంటే మనం ఆనందపడిపోతూ ఉంటాం, అబ్బా ఇంకేం కావాలని. అయితే వట్టిదే దేహం, ఈ దేహం ఒట్టిది. మనం వస్తూ ఏమీ తీసుకురాం, మనం ఎంత సంపాదించినా వెళుతూ ఏది తీసుకెళ్ళాం. పట్టు వదలగా అంటే మన శరీరంలో ఆ ప్రాణం పోయినప్పుడు మీ చుట్టాలు ఎవరైనా ముట్టరయ్యా. చుట్టాలు కూడా వచ్చి అలా ముట్టుకోరట దూరం నుంచి. అయ్యో అంటారు పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ, ఎవరైనా కానీ కొద్దిసేపు బాధపడతారు కానీ మన వంట ఎవ్వరూ రారు. అంతే కదా, అప్పటిదాకా మన పేరుకి మనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు కూడా మనం ప్రాణం పోయినప్పుడు ఆ శవాన్ని తీసుకెళ్ళండి అంటారే కానీ మన పేరు పెట్టి ఫలానాయన్ని తీసుకెళ్ళండి అని అనరు. ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరట. నిజంగా ఇది నగ్న సత్యం. వీటన్నిటినీ గుర్తుపెట్టుకుని మనం ఎప్పుడైతే మనసులో ఈ భావాలన్నింటినీ నింపుకుంటామో, అనవసరమైనటువంటి ఆడంబరాలకి, అనవసరమైన విషయాలకి మన మనసులో చోటుండదు. కాబట్టి మన సాహిత్యం, పాతకాలం నాటి పాటలు అడుగడుగునా కూడా మన మనస్సుని తట్టి లేపి మనల్ని మంచి మార్గంలో నడిపించే విధంగా ఉంటాయి. అందుకే ఈ పాటలు ఈనాటికి కూడా ఇలా అద్భుతంగా అజరామరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ చరణాన్ని కలిపి పాడుకుందాం. హద్దు మీరి ధనమార్జించి తెచ్చేయు చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా. హద్దు మీరి ధనమార్జించి తెచ్చేయు చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా. వట్టిదే దేహము పట్టు వదలగా, వట్టిదే దేహము పట్టు వదలగ మీ చుట్టాలు ఎవరైనా ముట్టరయ్యా. వట్టిదే దేహము పట్టు వదలగ మీ చుట్టాలు ఎవరైనా ముట్టరయ్యా. రామ రామ శ్రీరామ రామాయణి రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. ఇక్కడ సంగతి పాడాం కదా రెండోసారి, అది కూడా బాగుంటుంది. రామ రామ శ్రీ రామ రామ శ్రీ రామ రామాయణి రామ రామాయణి. ప్రతి చరణం అయ్యాక ఈ సంగతి పాడదాం. రామ రామ శ్రీ రామ రామాయణి రామ రామ శ్రీ రామ రామాయణి. రాముల సేవకు రారే మయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట, రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, కామరులై పామరులై పోయేరయ్యా. ఇప్పుడు రెండవ చరణం. చదువులన్నీ చదివి, చదువులన్నీ చదివి సారజ్ఞులై ఉండి, సారజ్ఞులై ఉండి సరగుణ హరియన లేరే మయ్యా, సరగుణ హరియన లేరే మయ్యా. చదువులన్నీ చదివి సారజ్ఞులై ఉండి,
చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగుణ హరియనలే రే మయ్యా సరగుణ హరియనలే రే మయ్యా అదరి బెదరి చిత్తమడలినప్పుడు మీ అదరి బెదరి చిత్తమడలినప్పుడు మీ చదువుల్ సంధ్యాల్ ఏ మౌనయ్యా చదువుల్ సంధ్యాల్ ఏ మౌనయ్యా అదరి బెదరి చిత్తమడలినప్పుడు మీ అదరి బెదరి చిత్తమడలినప్పుడు మీ చదువుల్ సంధ్యాల్ ఏ మౌనయ్యా చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగుణ హరియనలేరేమయ్యా ఇంత జ్ఞానాన్ని పొంది ఇన్ని చదువులు చదువుకొని కూడా హరి ఓ రామ ఓ హరి అంటూ పలుకరేమిటి అంటున్నారు. అంతే కదా, కొంతమంది చాలా చదువుకున్నాక పైత్యం ఎక్కువైపోయి అసలు దేవుడే లేడు, భగవంతుడు ఎక్కడున్నారు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ అదరి బెదరి చిత్త మడలినప్పుడు మీ చదువుల్ సంధ్యలు ఏమవునయ్యా అంటే, మనం ఎక్కడైనా మనకి ఎదుర్కోలేని పరిస్థితి ఎదురైనప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఆ సమయంలో భగవంతుడిని తలుచుకునే తీరుతారు. కాబట్టి అలా అదరి బెదరి ఆ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మీ చదువులు కానీ మీ సంధ్యలు కానీ మీ తెలివితేటలు కానీ ఏవి కూడా మీకు ఉపయోగపడవు, కేవలం దారి చూపించేది ఆ పరమాత్మ భగవంతుడు మాత్రమే అని చెప్తున్నారు. నిజంగానే కదా, కరోనా అందుకు మనకి ప్రత్యక్షమైన ఉదాహరణ. అప్పటిదాకా అందరూ కూడా డబ్బులుంటే చాలు, అంతా సైన్స్ పరుగులు పెడుతుంది, ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. కానీ ఒక్క దెబ్బలో మన చేతిలో ఏదీ లేదు. దేవుడు తలుచుకుంటే ఏదైనా తల్లకిందులవుతుంది. కాబట్టి మనకు తెలుసు చాలామంది ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అలా రెండో రోజు కనిపించకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళు చనిపోతారేమో అనుకున్న వాళ్ళు కూడా అలా చావు నుండి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ చావు పుట్టుకలు ఇవన్నీ కూడా మన చేతిలో లేవు, అన్నీ కూడా ఆ భగవంతుడు చేసేవే అని చెప్పి మనకు చాటి చెప్తున్నారు ఇక్కడ ఈ చరణంలో ఈ కవి. ఇప్పుడు ఈ చరణాన్ని కలిపి పాడుకుందాం. చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగుణ హరియనలేరేమయ్యా చదువులన్నీ చదివి సారజ్ఞులయ్యుండి సరగుణ హరియనలేరేమయ్యా అదరి బెదరి చిత్తమడలినప్పుడు అదరి బెదరి చిత్తమడలినప్పుడు మీ చదువుల్ సంధ్యాల్ ఏమౌనయ్యా అదరి బెదరి చిత్తమడలినప్పుడు మీ చదువుల్ సంధ్యాల్ ఏమౌనయ్యా రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. ఇక చివరి చరణం. వేద శాస్త్రమూల వాదులెరిగిన బ్రహ్మ వాదులెరిగిన బ్రహ్మ వేత్తల మణి విర్ర వీగేరయ్యా వేత్తల మణి విర్ర వీగేరయ్యా వేద శాస్త్రమూల వాదులెరిగిన బ్రహ్మ వేత్తల మణి విర్ర వీగేరయ్యా వేద శాస్త్రమూల వాదులెరిగిన బ్రహ్మ వేత్తల మణి విర్ర వీగేరయ్యా వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాల్ గీదాల్ ఏమౌనయ్యా వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాల్ గీదాల్ ఏమౌనయ్యా వేద శాస్త్రముల వాదములెరిగిన బ్రహ్మవేత్తలమని
విర్రవీగేమయ్య అంటే మేము చాలా చాలా గొప్ప పండితులమని విర్రవీగుతూ అహంకారంతో ఉంటారు కదా. వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు, అలా వేదన పడుతూ ప్రాణం పోతున్నప్పుడు ఎంత బ్రహ్మవేత్తలైనా, ఎంత గొప్ప విద్వాంసులైనా, ఎంత గొప్ప పండితులైనా అందరికీ చావు అనేది, ఆ చావు వేదన అనేది ఒక్కటే. అప్పుడు మీ వేదాలు గీతాలు ఏమవుతాయి, మీతో వచ్చేది, మిమ్మల్ని నడిపించేది, ఈ భవసాగరాన్ని దాటించేది, ఆ పరమాత్మ చింతకు చేర్చేది ఆ శ్రీరాముల వారి సేవ, ఆ శ్రీరాముల వారి దివ్య నామం అని చెప్తున్నారు ఈ చరణంలో. ఇప్పుడు ఈ చరణాన్ని కలిపి పాడుకుందాం. వేద శాస్త్రముల వాదులెరిగిన బ్రహ్మవేత్తలమని విర్రవీగేరయ్యా, వేద శాస్త్రముల వాదులెరిగిన బ్రహ్మవేత్తలమని విర్రవీగేరయ్యా, వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాలు గీదాలు ఏమౌనయ్యా, వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాలు గీదాలు ఏమౌనయ్యా, రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. ఇది పాడాక మనం దీన్ని కొంచెం ఫాస్ట్ చేయాలి ఎండింగ్లో. రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. ఇలా రెండు సార్లు పల్లవి పాడాక రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా ఆ లైన్ మళ్ళీ మూడు సార్లు పాడి ఫేడ్ అవుట్ చేస్తూ ఎండ్ చేయాలి. రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, 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 రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. ఇలా ఎండ్ చేయాలి. ఇప్పుడు ఈ పాట మొత్తం కలిపి ఒకసారి పాడుకుందాం. రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా, రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా, రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా. హద్దు మీరి ధనమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా, హద్దు మీరి ధనమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి తుళ్ళేరయ్యా, వట్టిదే దేహము పట్టు వదలగా, వట్టిదే దేహము పట్టు వదలగ మీ చుట్టాలు ఎవరైనా ముట్టరయ్యా,
వట్టిదే దేహము పట్టు వదలగమి చుట్టాల్ ఎవరైనా ముట్టరయ్యా రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా చదువులన్నీ చదివి సారజ్ఞులై ఉండి సరగుణ హరియనలేరేమయ్యా చదువులన్నీ చదివి సారజ్ఞులై ఉండి సరగుణ హరియనలేరేమయ్యా అదరి బెదరి చిత్త మడలినప్పుడు అదరి బెదరి చిత్త మడలినప్పుడు మీ చదువు సంధ్యాలేమౌనయ్యా అదరి బెదరి చిత్త మడలినప్పుడు మీ చదువు సంధ్యాలేమౌనయ్యా రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా వేద శాస్త్రమూల వాదులిరిగిన బ్రహ్మవేత్తల మని విర్రవీగేరయ్యా వేద శాస్త్రమూల వాదులిరిగిన బ్రహ్మ వేత్తల మని విర్రవీగేరయ్యా వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాల్ గీదాల్ ఏమౌనయ్యా వేదనతో ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాల్ గీదాల్ ఏమౌనయ్యా రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా రామ రామ శ్రీ రామ రామయని రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా రాముల సేవకు రాణి వారలు దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా కామరులై పామరులై పోయేరయ్యా దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా దుష్ట కామరులై పామరులై పోయేరయ్యా తరువాతి వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.